నమస్తే అండి నేను పద్మజాఖండి వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చాలా రుచిగా ఉండే మామిడాళ్ళంతో ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి చేసి చూద్దాం అనుకుంటున్నానండి అండి వీటినే మెంతి మెంతిబ్రో లేదా మెంతి మొక్కలు అంటారు మామిడాళ్ళం అంటే ఎలా ఉంటుందండి సేమ్ అల్లంలానే ఉంటుంది కాకపోతే దీన్ని కట్ చేసినప్పుడు మామిడికే వాసన వస్తుంది అనమాట అందుకని దీని మామిడా అంటారు ఈ మామిడాలతో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు అండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డైజెషన్ బాగుంటుంది డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ పచ్చడి తయారు చేయడం కోసం ఎండుమిర్చి ఆవాలు మెంతులు అలాగే మినపప్పు రెండు నిమ్మకాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి కొద్దిగా ఒకటి రెండు చెంచాలు ఆయిల్ వేసి మనం తీసుకున్న పోపు తినుసులన్నీ వేసుకోవాలి కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలండి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు అలాగే మనం తీసుకున్న మామిడి అల్లాన్ని బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ బద్దలు పచ్చడికి ముక్కలు ఎంత చిన్న చిన్నగా ఉంటే అంత బాగా ఉంటాయి టేస్ట్ బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఈ టైప్లో కట్ చేసి పెట్టుకోవాలి మనం వేయించి పెట్టుకుని పోపుని మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టిన ముక్కల్లో కొద్దిగా పసుపు రుచికి కావాల్సినంత ఉప్పు వేసి మనం మిక్సీలో చేసుకున్న పౌడర్ని మొత్తం అంతా సరిపోతుందండి నేను దీనికి ఇది తీసుకున్నాను అనమాట ఆ పౌడర్ అంతా వేసి మనం తీసుకున్న నిమ్మకాయలని రసం ఇందులో పిండుకుని కొద్దిగా మీకు ఒకటి రెండు స్పూన్స్ అయితే సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ పట్టదు వేసుకుని కలుపుకుంటే మనకి ఇన్స్టెంట్గా చేసుకునే మామిడి మెంత ముక్కలు పచ్చడి రెడీ అయిపోతుంది ఒక గంట సేపు చాలా టేస్టీగా రెడీ అయిపోతాయండి నిమ్మరసం వేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంటాయి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అలాగే పప్పులో నంచుకోవచ్చు పెరుగులో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి దోశలో కూడా చాలా కాంబినేషన్ బాగుంటుందండి రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయండి ఈ మెంత ముక్కలు అనేవి ఎప్పుడు పొడి పొడిగా ఉన్నట్టు ఉంటేనే బాగుంటాయండి ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉండే పచ్చడి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ వచ్చేటో కలుసుకుందాం నమస్తే